శుభోదయం పిల్లలు. ఇంత ముందు క్లాసులో మనం ఛందస్సు అంటే ఏమిటి, లఘువు, కురువు, ఘనాలు, ఒకక్షర ఘనాలు, రెండక్షరాల ఘనాలు, మూడక్షరాల ఘనాలు, అదేవిధంగా ఒక పద్యపాదం ఇస్తే దాన్ని ఏ విధంగా ఘనాలు గుర్తించడమో, ఘన విభజన చేయడమో నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం ఛందస్సుకు సంబంధించినటువంటి యతి ప్రాసల గురించి తెలుసుకుందాం. పద్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి యతి ప్రాసలు. నియమం చెప్పిన చోట యతి ప్రాసలు ప్రయోగించడం వల్ల చదవడానికి, జ్ఞాపకం పెట్టుకోవడానికి సౌకర్యం కలుగుతుంది. యతి పద్య పాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటారు. యతి మైత్రి, ఈ యతి అక్షరానికి అదే అక్షరం కానీ వర్ణమైత్రి కలిగిన చోట మరో అక్షరం కానీ అదే పాదంలో నియమిత స్థానంలో రావడాన్ని యతి మైత్రి, యతి నియమం అంటారు. యతి మైత్రి యతి స్థానంలోని హల్లుకే కాక అచ్చుతో కూడా మైత్రి ఉండాలి. ప్రాస పద్య పాదాలలో రెండవ అక్షరానికి ప్రాస అని పేరు. పద్య పాదాల్లో రెండో అక్షరంగా ఒకే హల్లు రావడాన్ని ప్రాస నియమం అంటారు. ఇప్పుడు పద్యాలను కనుక చూసినట్లయితే పద్యాలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి వృత్త పద్యాలు, రెండు జాతులు, మూడు ఉపజాతులు. ఈరోజు మనం వృత్త పద్యాల గురించి నేర్చుకుందాం. వృత్తాలు అంటే నాలుగు పాదాల్లో ఒకే రకమైనటువంటి ఘనాలు ఉండేటువంటి పద్యాన్ని వృత్త పద్యం అంటాం. ఈ వృత్త పద్యాల్లో మనం నాలుగు రకాల పద్యాల యొక్క లక్షణాలను నేర్చుకుంటాం. అవి ఒకటి ఉత్పలమాల, రెండు చెంపకమాల, మూడు శార్థూలం, నాలుగు మత్యవం. వృత్త పద్యాలలో మొదటిది ఉత్పలమాల పద్యం. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలను కనుక గమనించినట్లయితే మొదటి పాదంలో ఏ ఘనాలు అయితే వచ్చాయో రెండో పాదంలో అవే ఘనాలు వచ్చాయి. ఈ విధంగా నాలుగు పాదాల్లో ఒకే రకమైన ఘనాలు వస్తాయి కాబట్టి ఈ పద్యాన్ని వృత్త పద్యం అంటారు. ఈ పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా భరణ భబరవ అనే ఘనాలు వస్తాయి. ప్రతి పాదంలో పదవ అక్షరం యతి స్థానం. ఇక్కడ మొదటి వాక్యంలో లే రి అంటే ఇక్కడ అచ్చులు చూసినట్లయితే ఏ ఈ అని, రెండవ వాక్యంలో యు చుం అంటే ఇక్కడ రెండిట్లో కూడా ఊ అనేటువంటి అచ్చు ఉంది. అంటే ఈ విధంగా ఇక్కడ యతి అనేటువంటిది కుదిరింది. ప్రాస నియమం ఉంటుంది. ఇక్కడ మొదటి వాక్యం రెండవ వాక్యం చూసినట్లయితే రెండు వాక్యాల్లో ఖ ఖి అనేటువంటిది ఇక్కడ రావడం జరిగింది. అలాగే మిగతా రెండు వాక్యాల్లో కా గుణితానికి సంబంధించినటువంటి హల్లే రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా వచ్చింది కాబట్టి దీనిలో ప్రాసనియమం ఉంటుంది అని. అదేవిధంగా ఈ పద్యంలో ఉన్నటువంటి పద్య పాదంలో మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. అంటే ఈ విధంగా ఉప్పలమాల పద్యం అనేటువంటి దానిలో ఉన్నటువంటి లక్షణాలు కనుక ఒకటి వృత్త పద్యం, రెండు పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి, ప్రతి పాదంలో వరుసగా భరణ భబరవ అనే ఘనాలు వస్తాయి, యతి స్థానం, పదవ అక్షరం, ప్రాస నియమం ఉంటుంది, ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. వృత్త పద్యాల్లో రెండో పద్యం చెంపకమాల పద్యం. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు వాక్యాలను, అందులో ఉన్నటువంటి ఘనాలను పరిశీలించండి. మొదటి వాక్యంలో ఏ ఘనాలు అయితే వచ్చాయో రెండవ వాక్యంలో అదే ఘనాలు వచ్చాయి. అంటే ఇది వృత్త పద్యం. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పాదాలను చూసినట్లయితే ప్రతి పాదంలో నజ బజ జజర అనే ఘనాలు మొదటి పాదం, రెండవ పాదంలో కూడా రావడం జరిగింది. ఇక్కడ యతి స్థానం 11వ అక్షరం. ఇక్కడ ఒకటో వాక్యంలో చూసినట్లయితే మొదటి అక్షరం ఆ ఉంది, 11వ అక్షరం హా అంటే అందులో ఆ అనేటువంటి అక్షరంతో యతి కుదిరింది. రెండవ అక్షరంలో చూసినట్లయితే, రెండవ పాదంలో చూసినట్లయితే ఇక్కడ భూ అనేటువంటి అక్షరము, అదేవిధంగా
ఊ అనేటువంటి అక్షరం, ఈ రెండిట్లో కూడా ఊ అనేటువంటి అచ్చుతో మైత్రి కుదిరింది. ఇందులో ప్రాసనియమం చూసినట్లయితే మొదటి వాక్యంలో నీ అని, రెండవ వాక్యంలో నా అని, అంటే నా అనేటువంటి హల్లుకు చెందినటువంటి అక్షరాలే ఈ పద్యంలో రెండవ అక్షరంగా ఉన్నాయి కాబట్టి ప్రాసనియమం ఉంది అని. ఇందులో మొత్తం ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉండడం జరిగింది. అంటే ఈ విధంగా చెంపకమాల పద్యం యొక్క లక్షణాలు చూసినట్లయితే ఒకటి ఈ వృత్త పద్యం, రెండు ఇందులో 4 పాదాలు ఉంటాయి, ప్రతి పాదంలో వరుసగా నజభజజర అనే ఘనాలు వస్తాయి, ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం ప్రాసనియమం ఉంటుంది, ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. వృత్త పద్యాలలో 3వ పద్యం శార్దూలం. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలను గమనించండి. ఇక్కడ మొదటి వాక్యంలో ఏవైతే ఘనాలు వచ్చాయో రెండవ వాక్యంలో కూడా అదే రకమైనటువంటి ఘనాలు రావడం జరిగింది కాబట్టి ఇది వృత్త పద్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి, ప్రతి పాదంలో వరుసగా మస జస తతగా అనే ఘనాలు రావడం జరిగింది. అదేవిధంగా ఇందులో యతిస్థానం చూసినట్లయితే 13వ అక్షరం, మొదటి పాదంలో 1వ అక్షరం ఆ ఉంది, అదేవిధంగా 13వ అక్షరం త్యం అంటే అందులో అం, ఇక్కడ ఆ అక్కడ అం అనేటువంటి అచ్చుల మధ్యన యతి కుదిరింది. రెండవ పాదంలో చూసినట్లయితే దే, అదేవిధంగా 13వ అక్షరం తి అంటే ఇక్కడ దే అంటే ఇక్కడ ఏ, అదేవిధంగా తి అంటే ఇక్కడ ఈ అనేటువంటి రెండు అచ్చుల మధ్యన యతి కుదిరింది. ఇక్కడ ప్రాస చూసినట్లయితే రెండవ అక్షరము మొదటి పాదంలో షా ఉంది, రెండవ పాదంలో షా ఉంది, అంటే షా గుణితానికి చెందినటువంటి అక్షరాలే ఈ 4 పాదాలలో కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రాస నియమం ఉంది. అదేవిధంగా ప్రతి పాదంలో అక్షరాలు 19 రావడం జరిగింది. అంటే ఈ విధంగా ఇది వృత్త పద్యానికి చెందినటువంటిది. ఇందులో 4 పాదాలు ఉంటాయి, ప్రతి పాదంలో వరుసగా మసజసతతగానే గణాలు వస్తాయి, ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం ప్రాసనియమం ఉంటుంది, ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. ఇలా ఉన్నట్లయితే దాన్ని శార్దూల పద్యం అని చెప్పడం జరుగుతుంది. వృత్త పద్యాల్లో 4వ పద్యం మత్తేవం. ఇక్కడ ఉన్నటువంటి పాదాలను గమనించండి. ఆ ఘనవిజయం చేసినటువంటి విధానాన్ని చూసినట్లయితే మొదటి పాదంలో ఏ ఘనాలు అయితే వచ్చాయో మిగతా పాదాల్లో కూడా అలాంటి ఘనాలే ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని వృత్త పద్యం అంటాం. ఇందులో 4 పాదాలు ఉంటాయి పద్యంలో, ప్రతి పాదంలో చూసినట్లయితే ఇక్కడ సభరణమయవ అనే ఘనాలు రావడం జరిగింది. మొదటి పాదంలో, రెండవ పాదంలో కూడా, మిగతా రెండు పాదాల్లో కూడా అలాగే వస్తాయి. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం అంటే ఇక్కడ మొదటి పాదంలో 1వ అక్షరం చే మరియు 14వ స్థానం ఉన్నటువంటి చే అంటే ఇక్కడ రెండు ఏ అనేటువంటి అక్షరాల మధ్యన యతి కుదిరింది. రెండవ పాదంలో ఇక్కడ భూ, ఇక్కడ భూ అంటే రెండిట్లో ఉన్నటువంటి ఊ అనేటువంటి అచ్చుతో యతి కుదరడం జరిగింది. ఇక్కడ రెండవ అక్షరం ప్రాసను చూసినట్లయితే మొదటి వాక్యంలో, రెండవ వాక్యంలో వి అనేటువంటి హల్లు రావడం జరిగింది. మిగతా రెండు పాదాలు కూడా వాగునితానికి సంబంధించినటువంటి హల్లే రావడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఇక్కడ ప్రాస నియమం ఉంది. ప్రతి పాదంలో చూసినట్లయితే మొత్తం అక్షరాల సంఖ్య 20 ఉంది. ఈ విధంగా మత్తేవం యొక్క లక్షణాలను చూసినట్లయితే ఇది వృత్త పద్యం, ఇందులో 4 పాదాలు ఉంటాయి, ప్రతి పాదంలో వరుసగా సవరణమయవ అనే ఘనాలు వస్తాయి, ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం ప్రాసనియమం ఉంటుంది, ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. వృత్త పద్యాలు వాటి యొక్క లక్షణాలను సులభంగా గుర్తుపట్టడం కోసం ఇక్కడ ఒక పట్టికను ఇవ్వడం జరిగింది. ఇందులో పద్యము, పాదాలు, గణాలు, యతి, ప్రాసనియమం, అక్షరాల సంఖ్య ఈ పట్టికను బాగా చదివినట్లయితే మనం ఈ వృత్త పద్యాల యొక్క లక్షణాలు సులభంగా గుర్తుపట్టవచ్చు.